హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఓన్ బాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఒక మంచి వ్యాపారం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇదే వ్యాపారాన్ని నాకు తెలిసినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేసారి స్టార్ట్ చేసి ఒకళ్ళు ఏంటంటే చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు, ఒకళ్ళు ఏంటంటే మళ్ళీ ఏ జాబు చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంటికాడ ఖాళీగా కూర్చున్నారు. ఆ రెండింటికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి విధానమే. అయితే ఏ విధంగా చేశారు, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి, ఇద్దరు ఒకే టైంలోనే ఒకే విధంగా మొదలుపెట్టి ఒకళ్ళు సక్సెస్ అవ్వడానికి మరొకరు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో వస్తే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇద్దరు కూడా అనుకుని రెండు తోపుడు బండ్లను తీసుకొని వాటిపైన ఏంటంటే అరటి పండ్లు అమ్మేటటువంటి వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే ఇందులో పెద్దవాడు ఏంటంటే కాస్త అమాయకుడు. అందువల్ల ఏంటంటే ఇద్దరు కూడా అనుకుని నువ్వు ఒకవైపు సెంటర్లో నువ్వు చేయి, మరొక వైపు సెంటర్లో నేను చేస్తానని చెప్పేసి ఇద్దరు కూడా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ పెద్దవాడు ఏంటంటే ఏ సెంటర్ అయితే చెప్పాడో ఆ సెంటర్లోని ఒక సైడ్ని బండి పెట్టుకుని అక్కడ కూర్చున్నటువంటి కస్టమర్లకు మాత్రమే అమ్ముతూ ఉండేవాడు. ఈ చిన్నవాడు ఏంటంటే ఇటువైపు బండి పెట్టుకొని వేరొక సెంటర్లో బండి పెట్టుకొని తనకేంటంటే తన యొక్క తనకంటే పెద్దవాడు అయినటువంటి తన యొక్క అన్నకి ఎటువంటి కస్టమర్లు వస్తున్నారో, తన అన్న యొక్క వ్యాపారం ఏ విధంగా సాగుతుందో చూడడానికి అని చెప్పేసి మధ్య మధ్యలో బండి అలా పట్టుకుని వస్తూ ఉండడం అన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే ఈ సెంటర్లో ఉన్నటువంటి కస్టమర్లకి అరటిపళ్ళు అమ్ముతూ ఇటువైపు వస్తూ ఉండేవాడు అన్నమాట. అదేవిధంగా ఏంటంటే ఈ పెద్దవాడు ఏంటంటే ఎవరైతే కస్టమర్లు వచ్చారో వాళ్ళని ఏంటంటే కాస్త గౌరవిస్తూ మాట్లాడేవాడు, వాళ్ళతో మాత్రమే మాట్లాడేవాడు. ఈ చిన్నవాడు ఏంటంటే కస్టమర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళడానికి అలవాటు చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఏంటంటే ఈ పెద్దవాడు కాస్త అమాయకుడు కాబట్టిగా ఈ కాయలు లాంటి అరటిపళ్ళు ఎక్కువనేవాడు. ఈ చిన్నవాడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కస్టమర్లు వస్తారని చెప్పేసి తాజాగా ఉన్నటువంటి బాగా ముగ్గునటువంటి పనులు కొనేవాడు ఎక్కువగా. అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ చిన్నవాడి వ్యాపారం అనేది బాగా జరగలేదు, పెద్దవాడి వ్యాపారమే బాగా జరిగింది. లాస్ట్కి చిన్నవాడు ఏంటంటే ఈ అరటి పండ్ల వ్యాపారం నేను చేయలేను, వేరొక వ్యాపారం చేసుకుంటానని చెప్పేసి ఈ అరటి పండ్ల వ్యాపారాన్ని పూర్తిగా మానేసి వేరే వ్యాపారం కోసం ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఎందుకు ఈ పెద్దవాడికి ఇంతలా వ్యాపారం జరిగింది, ఈ చిన్నవాడు తెలివైన వాడు అయినప్పటికీ ఎందుకు వ్యాపారం జరగలేదంటే, మొట్టమొదటి పెద్దవాడు ఏంటంటే ఏదైతే ఒక ప్లేస్లో వ్యాపారాన్ని పెట్టాడో అదే ప్లేస్లోని తను ఏంటంటే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈ చిన్నవాడు ఏంటంటే మా అన్నయ్య నాకంటే ఎక్కువ ఎక్కడ మేస్తాడు, అతను నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. ఉద్దేశంతో ఏంటంటే మధ్య మధ్యలో ఆ ప్లేస్ వదిలేసి ఈ ప్లేస్లోకి రావడం, కస్టమర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి అమ్మేద్దాం అని చెప్పేసి ఎక్కువగా ఆతృత చూపించడం వల్ల ఏంటంటే తనకు ఒక కాన్స్టెంట్ ప్లేస్ లేకుండా పోయింది. ఈ పెద్దవాడికి ఏంటంటే ఎప్పుడు ఒకే చోటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక ఈ ప్లేస్లో ఒక అరటిపండ్ల దుకాణం ఉంటుంది, ఒక అరటిపండ్లు అమ్మేటటువంటి వ్యక్తి ఉంటాడు, మనం అక్కడికి వెళ్తే డెఫినెట్గా అరటిపండ్లు ఉంటాయని చెప్పేసి ఒక ఉద్దేశం రావడం వల్ల ఏంటంటే రాను ఏంటంటే అతని కస్టమర్లు పెరగడం జరిగింది. ఈ చిన్నవాడికి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ లేకపోవడం వల్ల తనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేవి తనకు లేకుండా పోయారు ఫ్రెండ్స్. ఇక రెండవది ఏంటంటే అత్యుత్సాహం. తను ఏంటంటే ఎక్కువగా అమ్మాలని చెప్పేసి కస్టమర్ల దగ్గరికి వెళ్ళి తను ఏంటంటే అమ్మ అరటిపళ్ళు కొనండి, అరటిపళ్ళు కొనండి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు కస్టమర్లు అవ్వచ్చు, కస్టమర్లు కాకపోవచ్చు. అంటే వాళ్ళు అరటిపళ్ళు తీసుకోవాలనుకోవచ్చు, తీసుకోవాలనుకోకపోవచ్చు, వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే తోటి వ్యాపారస్తులు కూడా వీడంటే ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గరకు వచ్చేసి మన వ్యాపారం చెడదెబ్బుతున్నాడు, తను ఒక ప్లేస్లో ఉండొచ్చు కదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ మీరే డైరెక్ట్గా కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా డోర్ టు డోర్ డెలివరీ చేయాలి, లేకపోతే ఒక ఫిక్స్డ్ ప్లేస్ మెయింటైన్ చేయాలి. అయితే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలి, అలా కాకుండా ఏంటంటే అక్కడికక్కడికే అటు ఇటు తిరిగితే మనకున్నటువంటి నేమ్ అనేది మన యొక్క తోటి వ్యాపారస్తుల దగ్గర కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్. ఇక థర్డ్ వచ్చేసి ఏదైనా ఒక పచ్చి వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కుళ్ళిపోవడం, అదేవిధంగా నలిగిపోవడం, చితికిపోవడం ఇటువంటివి ఉంటాయన్నమాట. వాటిని ఏంటంటే కాపాడుకోవాలి. దీని ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఈ అరటిపళ్ళ వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే ప్రత్యేకించి ఏంటంటే కాయలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అరటికాయలు అయితే ఒకళ్ళ కింద పడినా లేకపోతే నొక్కినా సరే నలక్కుండా ఉంటాయి కాబట్టి వాటిని ఎంత దూరం అయినా సరే ట్రావెల్ చేయొచ్చు. అలా కాకుండా ఏంటంటే ఒక్కసారి అరటిపళ్ళు ముగ్గిపోయిన తర్వాత ఏంటంటే వాటిని కనుక ట్రావెల్ చేస్తే అవి అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి. ఈ అరటిపళ్ళనే కాదు ఫ్రెండ్స్, కాయగూరలైన ఏవైనా సరే చాలా వరకు ఏంటంటే అవి ఏంటంటే కాస్త గట్టిగా ఉన్నప్పుడు పరుగు తగిలినప్పుడు మాత్రమే వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇంకా లాభాల విషయానికి వస్తే లాభాలు ఎలా ఉన్నాయంటే మార్కెట్లో మనం కనుక ఒక అరటిపళ్ళు గెలపరంగా కొన్నట్లయితే ఒక అరటిపండు వచ్చేసి మనకి కేవలం 1 రూపాయి పడుతుంది ఫ్రెండ్స్ గరిష్టంగా. అంటే ఒక పెద్ద సైజు అరటిపండు, ఒక ముగ్గురు అరటిపండు లాంటిది ఏంటంటే మామూలుగా ఒక లెక్క వేసుకుంటే ఒక అరటిపండు వచ్చేసి మనకి ఏంటంటే కేవలం 1 రూపాయి పడుతుంది ఫ్రెండ్స్. బయట మార్కెట్లో ఎవరైనా చూస్తే అర్థమవుతుంది.
అలా కాకుండా మీరు ఏంటంటే వాటిని తెచ్చుకొని విడిగా అమ్మినట్లయితే ఒక అరటిపండు వచ్చేసి మీకు 5 రూపాయలు చొప్పున పడుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు కొన్నటువంటి అమౌంట్కి ఒక 4 రెట్లు ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు 200 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 800 రూపాయలు లాభం మిగులుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి వ్యాపారం అని చెప్పేసి అనుకున్నాను. ఈ వ్యాపారం ఎటువంటిదని చెప్పేసి ఎవరో కూడా అనుమానం పడవలసిన అవసరం లేదు. పైన నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుని కనుక ఈ వ్యాపారాన్ని మీరు చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. ఈ ఐడియా మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో